200 పెన్షన్ వచ్చేది ఇవాళ 1000 రూపాయలు చేసిండు మన కేసీఆర్. నేను మొన్న ఎప్పుడో గజ్వేల్లో ఒక ఊరికి పోయినా, పోతే ఒక అవ్వ రోడ్డు మీద కనబడ్డది, అన్నం తిన్నవా అవ్వ అని అడిగిన, తిన్న బిడ్డ కేసీఆర్ కడుపు చల్లగుండా అన్నది. ఓ గిట్లెందుకు అన్నది వెనుకకు పోయినా, ఏం సంగతి అవ్వ ఏమో కేసీఆర్ కడుపు చల్లగుండా అన్న ఉన్నా. ఏం లేదు బిడ్డ, నాకు ఇద్దరు కొడుకులు, పెద్ద కొడుకు గజ్వేల్ ఉంటాడు, చిన్నోడు కొండపాకలు ఉంటాడు. ఆరు నెలలు ఈ కోడలు, 6 నెలలు ఆ కోడల దగ్గర ఉంటుందట. అప్పుడు 200 పెన్షన్ ఉన్నప్పుడు పెద్ద కోడలు అంటుండనట, బతుకమ్మ పండుగ వచ్చింది అత్తగారింటికి పోతా, తల్లిగారింటికి పోతా, అత్త నువ్వు జర కొండపాకకు పోతావా చిన్న కోడల దగ్గరికి అన్నట. ఇప్పుడు అదే కోడలు మన కేసీఆర్ వచ్చినాక 1000 రూపాయల పెన్షన్ వచ్చినాక అత్త ఏం పోతో తీయరాదు, పండుగ అయినాక పో అంటుందట. ఎందుకంటే ఆసరా పెన్షన్ వచ్చింది, 6 కిలోల బియ్యం వచ్చింది, అత్త కోడల పిల్లకు ఆసరైతుందని ఇవాళ అత్త మీద ప్రేమ పెరిగింది కోడల పిల్లకు. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఈ 1000 రూపాయలు జాలతలేవు, ధరలు పెరిగినాయి, ఇంత గోలో సూదో కొనుక్కోవాలంటే చాలతలేవని చెప్పి ఈ తాప టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే 2016 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు అత్త 2016 పెన్షన్ ఇస్తే మనమనికి బిస్కెట్ కూడా కొనిస్తుంది, ఇక ఉల్టా కొనిస్తుంది, కొనియదా? ఈ రకంగా పేదల కోసం ఆలోచించండి. ఇవాళ కళ్యాణ లక్ష్మి ఆ పెన్షన్ కూడా ఇప్పుడు 65 ఏండ్లకు కాదుగా, 57 ఏండ్లు నిండంగానే 1000 రూపాయల పెన్షన్. ఇక 60 65 అంటే జర లేట్ అవుతుంది. ఇప్పుడు 7 ఏండ్లు ముంగటికి తెచ్చిండు, 7 ఏండ్లు ముంగటికి తెచ్చి నీకు 57 ఏండ్లు నిండంగానే 2016 రూపాయల పెన్షన్ ఇస్తుంది మన టీఆర్ఎస్ ప్రభుత్వం. అట్లే మా బీడీ కార్మికులు, ఇడ పిఎఫ్ కార్డు లేదని కొంతమంది బీడీ కార్మికులకు పెన్షన్ రాలేదని మా రామ్మోహన్ అన్న చెప్పిండు నాకు. మన కేసీఆర్ గారు మొన్ననే నిర్ణయం తీసుకున్న ఆడపిల్లల్ని అమ్ముకున్నారు, ఇవాళ పెళ్లిళ్ళు చేయలేక ఆడపిల్లలు పుడితే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో సునీతా లక్ష్మారెడ్డి గారు మంత్రిగా ఉండే, మహిళా శిశు సంక్షేమ మంత్రి ఉండే, ఆమె నియోజకవర్గంలో నర్సాపూర్లోని లంబాడి తండాల్లోనే ఆడబిడ్డలు నమ్ముకున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీలో ఉంది. నేడు మన కేసీఆర్ ప్రతి ఆడపిల్ల పెళ్లికి 116 రూపాయలు సాయం చేసి ఇవాళ ఒక పెద్దన్నగా, ఒక మేనమామగా నిలబడ్డాడు మన కేసీఆర్. ఇవాళ ఎవరింట్లో పెళ్లి పెట్టుకున్నా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి మీద 100 రూపాయలు సాయం చేస్తున్నాడు. నేను అడుగుతున్న మా అక్కని, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా నీ బిడ్డ పెళ్లి పెట్టుకుంటే 10,000 రూపాయలు ఇచ్చిందా అక్క? పోని 10 రూపాయలు ఇచ్చిందా? ఇవాళ మన కేసీఆర్ 100 రూపాయలు ఇస్తుండు. 100 రూపాయలు ఇచ్చిన మన కేసీఆర్కు ఓటేద్దామా, ఒక్క పైసా ఇయ్యని కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామా నేను అడుగుతా ఉన్నా. మరి ఇలాంటి కేసీఆర్ను మీరందరూ కూడా ఆశీర్వదించాలి. రెండవది, బిడ్డకు పెళ్లి చేయగానే 7 ఏళ్ల వరకు మొదటి కాన్పుకి వస్తుంది బిడ్డ. మరి మన తెలంగాణలో కాన్పుకి వచ్చిందంటే ప్రైవేట్ దవాఖానలకు పోతే 30,000 40,000 ఖర్చు అవుతుండే, ప్రైవేట్ ఆసుపత్రుల్లో బాగా ఖర్చు అయ్యి ఇబ్బంది పడ్డాం మనం. మరి ఈరోజు ఆ పరిస్థితి ఉందా? ఇవాళ సర్కార్ దవాఖాన మంచిగా చేసి మన కేసీఆర్ గారు మీ బిడ్డకు డెలివరీ చేపించి, కేసీఆర్ కిట్ ఇచ్చి, 12,000 రూపాయలు ఇచ్చి, కడుపు నిండా అన్నం పెట్టి, ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని తీసుకుపోయి ఇంటికాడ దించేస్తున్నాడు. అమ్మఒడి కార్యక్రమం కింద కడుపుల బిడ్డవడంగానే రోజు పాలు కోడిగుడ్డుతోని అన్నం పెడుతున్నాడు. నేను గిట్లనే మాట్లాడుతున్న మొన్న ఒకడ మాట్లాడుతుంటే కిందికేళి మహబూబ్ నగర్లో మాట్లాడుతుంటే ఒక సుగునవ్వ లేచింది. ఏం పేరంటే సుగునవ్వ అన్నది. సుగునవ్వ ఏమన్నది, బిడ్డ పెళ్లికి 100 రూపాయలు ఇచ్చినావు మంచిగానే ఉన్నది, దవాఖానకు పోతే రూపాయి ఖర్చు లేకుండా కాన్పు చేసినావు, కేసీఆర్ కిట్ ఇచ్చినావు, ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ దించినావు మంచిగానే ఉన్నది, ఇక గాయంతో 21 దినం చేయమని రాదు కేసీఆర్ను అన్నది. చేయమందామా? అమ్మ ఒడి కింద పాలు కోడిగుడ్డుతో అన్నం పెట్టినావు, పెళ్లికి 100 రూపాయలు ఇచ్చినావు, ఖర్చు లేకుండా కాన్పు చేసినావు, ఇక గాయంతో 21 దినం చేయమన్నది ఏమందాం? చేయమనల్లా? వద్దా? చేయాలనా? మొగోళ్ళు చేయమంటారు, అక్క జిల్లాలు వద్దంటారు. అయితే నేను ఆ సుగునవ్వకి ఏం చెప్పినంటే,
సుగుణవాణి కేసీఆర్ కిట్లో ఏమున్నాయని అడిగిన. రెండు చీరలున్నాయి, పుట్టిన పిల్లగానికి బట్టలున్నాయి, షాంపూ బాటిల్ ఉంది, కొబ్బరి నూనె ఉన్నది, సబ్బులున్నాయి, పరుపు ఉన్నది, దోమతెర ఉన్నది, ఆడుకుంటందుకు గలగల కూడా ఉన్నది అన్నది. మరేమన్నా ఖర్చు అయిందా సుగుణవ్వ అన్న? ఏం ఖర్చు కాలేదు సార్, అన్నం కూడా పెట్టిండ్రు, ఆటో కిరా లేకుండా ఇంటికాడ దించిండ్రు అన్న, పైసలు ఎన్ని ఇచ్చిండ్రు అన్న, అన్ని కలిపి 12,000 వచ్చినాయి సార్ అన్నాడు. మరి ఆ 12,000 మంచిగా మూటగట్టి 21 దినం వెళ్ళదా సుగుణక్క అన్న? మరి ఏం చెప్పాలి సుగుణక్కకు? సో ఈ రకంగా మన ముఖ్యమంత్రి గారు పేదల సంక్షేమం కోసం ఇన్ని కార్యక్రమాలు చేసింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా పాటలు వచ్చినాయి. ఏం పాటలు వచ్చినాయి? నేను రాను బిడ్డు సర్కారు దవాఖానకు అని పాటలు వచ్చినాయి. ఇవాళ సర్కారు దవాఖానలో ఏమంటున్నారు? నేను బోతా బిడ్డ సర్కారు దవాఖానకే అంటుంది మా అక్క. ఎందుకంటుంది? ఐసీయు యూనిట్ వచ్చింది, డయాలసిస్ సెంటర్ పెట్టించిండు, కేసీఆర్ కిట్ పెట్టిండు, డాక్టర్లను తెచ్చిండు, ఏఎన్ఎంలను తెచ్చిండు, వాళ్ళ జీతాలు పెంచిండు, మందులు తెచ్చిండు, స్కానింగ్ మిషన్ పెట్టిండు, పేదవాళ్లకు మంచి వైద్యాన్ని అందించిండు సర్కార్ దవాఖానలో మన కేసీఆర్. అందుకే ఇవాళ మీరందరూ కూడా ఆలోచించాలి, ఇన్ని కార్యక్రమాలు చేసినాం. అదేవిధంగా రైతు బంధు పథకం, వ్యవసాయం చేసే రైతుకు ఒక్క రూపాయి అన్న